పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రారంభపు మాటలు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. అపోస్తులలో అగ్రగణ్యుడుగా పెద్దగా ఉన్న పేతురు గారు ఒక పామరుడాయన. ఆయనకు చదువు లేదు, చేపలు పట్టుకునేవారు. ఆయన అన్న ఆంద్రేయ, పేతురు ఆంద్రేయ అన్నదమ్ములు. పేతురు ఎన్నో శ్రమలు అనుభవించాడు క్రీస్తును గూర్చి. దేవుని పిల్లలారా, భవిష్యత్తులో బయలుపరచబడబోవు మహిమ, బయలుపరచబడబోవు మహిమ గొప్పతనం, అధికారం, పొగట్ట, నివాసం, ఇవన్నీ ఆలోచించుకుంటూ మేము 12 సింహాసనాల మీద అపోస్తులను కూర్చొని ఇశ్రాయేలు సమాజానికి తీర్పు తీరుస్తాము అని క్రీస్తు చెప్పిన మాటలలో లీనమై సాక్షిగా ఈ మాటలు ఆయన రాస్తున్నాడు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. దేవుని కార్యక్రమాలన్నీ కూడా సహనంతో, ఓపికతో, ఆలోచనతో, అర్థవంతమైన జీవితాన్ని పాలించే సంఘం పాలిట పెద్దలు జరిగించాలి. ఎందరో పెద్దలు ఉన్నారు, స్త్రీలలో ఎందరో పెద్దలు ఉన్నారు మన సంఘంలో, పురుషులలో ఎందరో పెద్దలున్నారు. మీరు ఎలా పాలన చేయాలో ఆ పాలన ప్రకారము జరిగిస్తేనే తప్ప బయలుపరచబడబోవు మహిమను మీరు పొందలేరు. బయలుపరచబడబోవు మహిమ, నిన్న చదువుకున్నాం, యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి. చేయటకు నీవు నాకు ఇచ్చిన పని, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయటకు నీవు నాకు ఇచ్చిన పని తండ్రి, చేయటకు నాకు కొంత పని ఇచ్చావు నాయనా, భూమి మీదకు వెళ్ళి ఈ పని చేసుకురా నాన్నా అని. ఆయన పని పూర్తయిపోతున్నప్పుడు తండ్రి మెమరీస్లోకి వెళ్ళాడు. ఆయన తండ్రి మాటలు, గతకాలపు మాటలు, తండ్రి తనకిచ్చిన మాటలు అవి ఒకసారి తండ్రికి
మనవి చేసుకుంటున్నాడు. ఏమని? బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైనా. మరణించిన తరువాత నీ దగ్గరికి వచ్చేస్తాం, అప్పుడు గొప్ప మహిమతో మమ్మల్ని మీరు మహిమపరుస్తారు. అక్కడ ఆనందం. భూమి మీద ఏ చక్రవర్తి అనుభవించిన భాగ్యం, ఆనందం, శాంతి, సమాధానం దేవుని వలన అనుగ్రహింపబడబోవు మహిమ. రాష్ట్రపతి పిలిచి ఒక అవార్డు ఇస్తే పొంగిపోతారు. హాలీవుడ్ వాళ్ళు పిలిచి ఒక ఆస్కార్ అవార్డు ఇస్తే పొంగిపోతారు. గిన్నిస్ బుక్లో రికార్డు వచ్చినందుకు ఓ విపరీతంగా పొంగిపోతారు. ఇవన్నీ భూమి మీద శిథిలమైపోవలసిన వస్తువులు. కడకు నువ్వు కూడా, నీవు ధరించుకున్న శరీరం కూడా శిథిలమైపోతుంది. అది పోతుంది, అది ఉండదు. ఏసన్నమాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయనేమంటున్నాడు? లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేది? ఏ మహిమతో, ఏ మహిమలో నీ ప్రక్కన ఉండాను ఉన్నాను తండ్రి? నీ గుడి ప్రక్క సింహాసనము మీద ఆసీనుడనైన నేను. దేవలోక రాజసింహాసనం, దైవ సింహాసనం, దాని మీద నన్ను కూర్చోబెట్టావు. భూమి మీదకు వెళ్ళి ఏవైతే చేసుకురమ్మని అన్నీ చెప్పావు. మరియ గర్భం ద్వారా లోక ప్రవేశం జరిగింది నాది. ఇప్పుడు మీరు అనుకున్నవన్నీ నేను చేసేసాను. నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచాలి. భూమి మీద నేను మిమ్మల్ని మహిమపరిస్తే మీ లోకంలో, భూలోకం కాదది, దేవలోకం, మీ లోకంలో నన్ను మహిమపరుస్తావు. బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను. రోమపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. మనం మరణించిన తర్వాతట వెంటనే మహిమపరిచే ప్రత్యక్షత ఏర్పాటు అవుతుందట మనకి. పెళ్ళికి ముందు ఎన్ని ఆర్భాటాలు చేస్తారో మీకు తెలుసు.
వాళ్ళు కట్టుకున్న ఇల్లు ప్రవేశం రోజున ఎన్ని ఆర్భాటాలు చేస్తారు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎన్నో ఆర్భాటాలు మనకు దేవుడు సిద్ధం చేస్తున్నాడు. మన కన్న తండ్రి తన పిల్లల కోసం, తన గర్భంలో ఉన్న పిల్లల్ని ఎందుకు విడుదల చేశాడు అంటే, భూమి మీద ఆయనను మనము మహిమపరచాలి. భూమి మీద మనము ఆయనను మహిమపరచాలి. ఏమనుంది? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, బాధలు అంటున్నారు, రోగాలు అంటున్నారు, ప్రతి చిన్నదానికి రోగం అంటారు. రోగం వస్తే మొట్టమొదటి ఎగ్గొట్టే పని ఏంటంటే దేవుడి పనేనండి. ఎంతోమంది దేవుని సన్నిధికి రారు, దేవుని మాటలు వినరు, మర్చిపోయారు కదా. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం కావాలి. బిడ్డ పుట్టిన తర్వాత మన కంటికి కనబడుతుంది, మన కంటికి కనబడుతుంటుంది బిడ్డ. ఎందుకు నవ్వుతుంది చెప్పండి? చంటి బిడ్డలు ఎందుకు నవ్వుతారు? వాళ్ళకి ఏం తెలుసని? ఎవరితోనైనా జోకులు వేసుకుంటున్నారా? లేదే. ఏమైనా వింటున్నారా? ఏమీ లేదే. మరి దేనికి నవ్వుకుంటున్నారు? భూలోకానికి వచ్చినప్పుడు పరలోకంలో ఉన్న దేవుని దగ్గర విన్న మాటలు వాళ్ళ జ్ఞాపకాలలోకి బాల్యదశలోనే వచ్చేసాయి. అందుకే నవ్వుకుంటున్నారు. వాళ్ళకు మాటలు రావు. పరలోకంలో చూసినవన్నీ విన్నవన్నీ జ్ఞాపకాలలోనికి రాగానే నవ్వుకుంటారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, ఆకాశం వైపు కన్నులెత్తి యేసు ప్రార్థన చేస్తూ ఏం చెబుతున్నాడో చిన్నపిల్లల గురించి జాగ్రత్తగా వినండి. తండ్రి, ఆకాశానికి, ఆ లోకానికి, ఈ లోకానికి నువ్వే తండ్రివి, ప్రభువువి, లార్డ్, మహారాజువి, చక్రవర్తివి. ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు, వివేకులకు, భూమి మీద ఉన్న జ్ఞానులకు, భూమి మీద ఉన్న వివేకవంతులను చెప్పుకున్న వారికి ఈ సంగతులు వాళ్ళకు తెలియకుండా పసిబాలురకు బయలుపరిచినావు. పసితనంలోనే వాళ్లకు బయలుపరిచాడట దేవుడు. అందుకే నవ్వుకుంటున్నారు వాళ్ళు. మీ చంటి పిల్లల్ని ఎందుకు నవ్వుతున్నారు అని ఆలోచించండి. వాళ్ళకేం తెలియదు కదా. మనం అంటే జోకులు వేసి నవ్వుకుంటాం, కానీ వాళ్ళు జోకులు లేవు. వాళ్ళకి అమ్మ మాట్లాడినా అమ్మని కానీ, నాన్న మాట్లాడినా నాన్నని కానీ, తోడబుట్టిన వారని కానీ, ఏమీ తెలియని ఆ పసికందుల ఆలోచనలలో దేవుని జ్ఞాపకాలు అలా మరుగైపోతూ ఉంటే మనం మర్చిపోవడం మొదలెడుతుంటాం. ఈ లోక జ్ఞానం మన బుర్రకెక్కుతుంటుంది. అదంతా చెరిగిపోతుంటుంది. అంతేనా?
దేవుని మహాజ్ఞాన సంపన్నులుగా తల్లి గర్భాల నుండి బయటకు వచ్చిన మనము దేవుని మహాజ్ఞాన సంగతులు పరలోకములో ఏవి విన్నారో ఏవి చూశారో యేసుక్రీస్తు వలె భూమి మీదకి రాగానే పసికందుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నువ్వు జ్ఞానులకు వివేకము గలవానికి ఈ లోక సంగతులు, ఈ లోక సంగతులే తెలుసు వాళ్ళకి, పరసంగతులు తెలీదు, పరసంగతులు తెలీదు వాళ్ళకి. వాళ్ళకి తెలియకుండా ఈ పరసంగతులు మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అందుకే నమ్ముకుంటున్నారు వాళ్ళు. అడిగినా చెప్పడు, ఎందుకంటే మాటలు రావు, నోరు తిరగదు. ఈ లోక జ్ఞానాన్ని ఇసుక మీద లేకపోతే ఏబిసి అని నువ్వు నేర్పిస్తున్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత. అవన్నీ ఏ బైబిల్ అలా నేర్పించకూడదా? నీవు ఈ రోమపత్రిక 8:18 చదువుకున్నాం మనం. అందులో ఏ విషయం ఉందో చూడండి, మన ఎడల మరణించిన తరువాత మళ్ళా మనం వచ్చిన లోకానికి వెళ్తాం. ఏ లోకం నుండి వచ్చామో ఆ లోకానికి వెళ్ళిపోతాం. ఒక మొక్క పుట్టిందా, అది పెరిగిన తర్వాత మనుషుల ఉపయోగం అయ్యి ఒక తోటకూర, పాలకూర, మెంతికూర, అవి మనుషులకు ఆహారం అయిపోయి మాయమైపోతాయి. మరలా మనం విజిగానే లేచిపోతాయి విత్తనాలు జల్లగానే. కొత్త జీవితం, ధాన్యం కానీ గోధుమలు కానీ ఏ విత్తనాలు పండిన తర్వాత మనం వాటిని కొంతకాలం భద్రపరుస్తాం. ఆ భద్రపరచబడినటువంటి ఆ ధాన్యపు గింజల్ని విత్తనాలుగా జాగ్రత్త పెట్టుకొని గాజులలో దాచి పురుగు పట్టకుండా చూసి చచ్చిపోయి ఎండిపోయిన ఆ గోధుమ గింజలు, ఆ వరి గింజలు నీవు మళ్ళా నేలలో వేయగానే ఏమవుతాయి, మళ్ళా పుట్టుకొస్తాయి. వాటికి మరో జీవితం కనబడుతుంది, మన కళ్ళ ముందు కనబడుతుంది. అరే మళ్ళా బ్రతికింది అంతే, చచ్చిపోయినదే, ఎండిపోయినదే. ఒక సంవత్సరం తర్వాత నువ్వు దాచి మళ్ళా జల్లగా అప్పలాన దూని మళ్ళా మొలకలు ప్రారంభం అవుతాయి. వాటికి కొత్త జీవితం ఉంది. మరి నీకు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతుకుతావు. అదే అంటున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కావోవు మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కావోవు మహిమ, ఆ మహిమ మన ఎడల ప్రత్యక్షము కావాలి అంటే భూమి మీదకి వచ్చిన నీవు దేవుణ్ణి మహిమపరచాలి. భూమి మీదకి వచ్చిన నీవు దేవుని మహిమపరచకపోతే ఆ మహిమ నీకు రాదు. అందుకే ఎలా బ్రతకాలంటున్నాడు, 1 పేతురు 5:1 తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను.
బయలుపరచబడబో మహిమలో పాలివాడనాయన నేను. రెండో పేతురులో మహానుభావుడు ఏం రాస్తున్నాడో చూద్దాం. రెండో పేతురు మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో ఏమంటున్నాడో చూడండి. పదమూడు పద్నాలుగు వచనాలు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా శరీరమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి. మీరు తొందరగా వెళ్ళిపోతారా, నేను తొందరగా వెళ్ళిపోతానా? వయస్సును బట్టి చూస్తే నేనే తొందరగా మీకంటే ముందు వెళ్ళిపోతాను. వెళ్ళాలి. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, నా గుడారము నా శరీరమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి అంటే చెప్పేశాడనమాట. అన్నీ చెప్పేశాడు ఆయన. పేతురుకు ఏర్పాటు చేసిన భూమి మీద దేవుని మహిమపరచవలసినటువంటి బాధ్యతలన్నీ పేతురు గారు చేసేస్తున్నారు, కంప్లీట్ అయిపోతున్నా. ఎందుకంటాడు, నేను వెళ్ళిపోవాలి, నాకు చెప్పేశాడు ఆయన నువ్వు త్వరగా రావాలి అని. ఎవరో అండి చావు గురించి ఆలోచిస్తున్నారు, చచ్చిపోతావని బోరును ఏడుస్తారే కానీ ఎందుకు? ఏ పని చేయని సోమరులు మీరు. దేవుని పనులు ఏం చేస్తారు? దేవుని పనులు ఏం చేస్తారు? ఏం చేయరు? మీరు మీ పిల్లలు మీ భార్యలు మీ భర్తలు మీ చుట్టాలు మీ పక్కలు వీళ్ళ గొడవే. ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఎలా గెంతుదాం, ఇదే ఈ గొడవలే. ఇల్లులు కట్టుకోవటం, బట్టలు కొనుక్కోవటం, గాలికి తిరగటం, మనిషికి భూమి మీద అందరూ ఏం చేస్తున్నారో మీరు కూడా అదే చేస్తున్నారు. మీరు క్రైస్తవులు అంటారు మళ్ళా. నాయన నీకు రోజుకి వెళ్ళడం ఇష్టమా లేకపోతే వారానికి ఒక్కసారి బయటకు వెళ్ళటం నీకు ఇష్టమా అని మీలో ఏ ఒక్కరిని అడిగినా ఎక్కువ సార్లు మేము బయటకు వెళ్ళాలి. వెళ్ళకపోతే ఉండలేము. అబ్బా ఇంట్లో ఉన్నా నాకేం తొయ్యటం లేదు. ఏడు తొయ్యాలి నీకు? ఏం తొయ్యాలి? ఎటోనండి ఇంట్లో ఉన్నాను, నాలుగు గోడల మధ్య ఉన్నాను, బందీగా బందీ. ఎవరు నిన్ను అరెస్ట్ చేశాయి గదిలో? నీకు నువ్వే అరెస్ట్ అయిపోయి ఉన్నావు. సెల్ఫ్ సెల్ఫ్ అరెస్ట్ అంటారు దాన్ని. ఏదైనా పురుపు ఉన్నావు ఇంట్లో, ఏమైనా దేవుని పని చేస్తున్నావా, దేవుని కొరకు ఆలోచిస్తున్నావా, దేవుని జ్ఞానాన్ని చదువుతున్నావా, ఇలా నేర్చుకుంటున్నావా? మహిమ, ఆయన నిన్ను మహిమపరచాలి ఒకటే, రెండు నువ్వు ఆయన్ను మహిమపరచాలి రెండు. ఆయన నిన్ను ఎప్పుడు మహిమపరుస్తానన్నాడు? మరణానంతరం. నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుచున్నాను. మీకు చెప్పటమే నేను, మీరు విన్నా వినకపోయినా చెప్పటమే. ఇలా చెప్పుకుంటూ పోతుంటే 74 ఏళ్ళు అయిపోయింది నాకు అప్పుడే. రేపటి నుంచి ఒంటరిగా ఉంటాను. మరలా శనివారం సాయంకాలం తరగతి వరకు ఏం చేస్తుంటారో మా వాళ్ళని అడగండి, చెప్తారు. బైబుల్ జ్ఞానం,
బైబుల్ అవగాహన, బైబుల్ ప్రత్యక్షత, బైబుల్ సారం, పరిశోధన. మీరు భూమి మీదకు ఎందుకు పంపబడ్డారు? దేవునిని మహిమపరచటానికి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు మహిమపరుస్తాడు? మీరు దేవుడు మహిమపరిచిన తర్వాత ఈ గుడారం వదిలేయాలి. మీరు ధరించుకున్న శరీరాలు వదిలేయాలి, వదిలేసి వెళ్ళిపోతారు. అంతే, వదలటమే, చావే నిత్య జీవానికి త్రోవ. తెలుసండి, ఎంట్రన్స్ అండి అది. సుస్వాగతం అంటాం, స్వాగతం పోని పెడతారు. నేను మీటింగ్కి వెళ్ళేటప్పుడు పెద్ద బోర్డు, మీటింగ్ బోర్డులు పెట్టేవారు, సుస్వాగతం, జైశాలి గారికి సుస్వాగతం. మీరు పరలోకానికి వెళ్ళటానికి అంతకంటే గొప్పగా ఉంటుంది మీ ఊరేగింపు. దేవుడు చేసేది అది, నీవు చేసేది చాలా చిన్నది. భూమి మీద దేవుడికి నువ్వేం చేయగలుగుతున్నావు? ఏ విషయంలో ఆయనకు రుణపడి ఉన్నావు? ఏ విషయంలో ఆయన గురించి మాట్లాడుతున్నావు? నేను మరణిస్తాను కనుకే అన్నీ చెప్తున్నాను. పేతురుగారు ఏం చేశారు? 15వ వచనం, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము నేను రాసినవి జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. అంటే వ్రాసాడు, అందుకే ఈ రెండు పత్రికలు మన దగ్గరికి వచ్చాయి. మొదటి పేతురు పుస్తకం, రెండో పేతురు పుస్తకం. బతుకున్నప్పుడు రాసేశాడు ఆయన. మరి నువ్వెందుకు చదవు? నువ్వు చచ్చిపోయావు కనుక చదవు. మనం చచ్చిపోయాం, మనకు చదవతే మనకు చదవబుద్ధి. ఇది బైబిల్ దేవుని పని చేయబుద్ధేదు. మరే పని చేస్తావు? ఏమండి ఉదయాన్నే 4:30కి లేచిపోయానండి. ఏమ్మా, ఏముందండి? పిల్లలు 8 గంటలకల్లా బడికి పోవాలి, వాళ్ళకి క్యారేజీలు కట్టాలి, కూర ఉండాలి, పులుసు ఉండాలి, పెరుగు పెట్టాలి. సరే, అన్నీ కట్టేసావు, పిల్లలు వెళ్ళిపోయారు, ఇప్పుడైనా ఖాళీగా ఉన్నావమ్మా అని అడిగా అనుకోండి. లేదండి, వాళ్ళు విడిచిన బట్టలు ఉతకాలి. వాళ్ళ బట్టలు ఉతకాలి, మా ఆయన బట్టలు ఉతకాలి. ఈ జబ్బలు జారిపోతున్నాయండి నాకు. నాకు ఈ జబ్బలు జారిపోతున్నాయి, చేయలేక మెట్లు ఎక్కలేక ముడుకుల్లో నొప్పి వచ్చేస్తుందండి. ఓకే, బట్టలు ఉతికేశారు, ఆరబెట్టేశారు, తర్వాత ఏం చేస్తారండి? కాసేపు అలా తలవాల్చాలని ఉందండి. ఏ నడుం జారిపోయిందా? ఏమండి మీ దినచర్య అండి? మన దినచర్య చెప్తున్నాను, నేనేమీ లేనివి అబద్ధాలు ఆడటం లేదు. కాసేపు అలాగ వెళ్ళింది, ఎందుకంటే తెల్లవారి లేచిపోయాను కదండి. ఎవరి కోసం లేచిపోయావు? దేవుడి కోసం. దేవుడి కోసం లేచిపోయినట్టు ముద్దుగా చెప్తుంది, తెల్లవారే లేచిపోయాను కదండి. పడుకుంటావు, పడుకో. ఈలోగా పిల్లలు బడి నుంచి వచ్చేస్తారండి. మా పెద్ద పాప టీ పెట్టేసి లేపుతుంది, అమ్మా నిద్రపోతున్నావా, చాయ్ తాగు. టీ తాగుతాను, నా తర్వాత కాసేపు కప్పాలు కొడుతుంటానండి. లేనిపోని డంబాలు మాట్లాడుకొని మంచానికి చేరపడి, తలగడకి చేరపడి, లేదా కుర్చీ మీద కూర్చొని, లేదా టీవీ ఆన్ చేసుకొని. రైట్, నెక్స్ట్ అండి
పల్లా సాయంకాలం వంట కదండి, మరి రాత్రికి పిల్లలకు వండాలి. నీ బతుకు తగలట్ట. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు నీ గురించి చావు, నీ గురించి చేస్తావు, నీ పిల్లల గురించి చేస్తావు, నీ ఆయన గురించి చేస్తావు, నీ బంధువుల గురించి చేస్తావు. నీ తండ్రి పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిన్ను పంపాడు ఇక్కడికి. నాకు అవన్నీ తెలియదు అనడానికి వీల్లేదు. పీడి సుందరదారికి వచ్చిన వాళ్ళందరూ మీరు దొరికిపోయారు దేవుడికి. మీరు నిజంగా చెప్తున్నాను, మీరు ఇక్కడికి వచ్చి అడ్డంగా బుక్ అయిపోయారు దేవునికి. నేను మీకు చెప్పాను, పేతురు గారి చేత రాయించాను మరణించే ముందు రాసేనైనా అని, పౌలు గారి చేత రాయించాను, యోహాను గారి చేత రాయించాను, మోషే నుంచి ఆది కాండం, మోషే నుంచి ప్రకటన గ్రంథం యోహాను వరకు 66 పుస్తకాలు మీకు రాయించాను. లేనిదంటూ ఏమీ లేదు. అంత మహాజ్ఞానం బైబిల్లో ఉంది. నన్ను మహిమపరచడానికి నువ్వు భూలోకానికి వెళ్తున్నావు అనే సంగతి మర్చిపోయావు. ఏమండి ఇది న్యాయమా చెప్పండి మీరు, ఇది న్యాయమా? నేనేం ప్రసంగం చేయటం లేదండి, బుద్ధి చెబుతున్నాను. బుద్ధి ఎప్పుడు నీ బాధలే. ప్రార్థన చేసుకుంటానండి అనే మాట రాదండి నోటంట. బైబిల్ చదువుతానండి ఖాళీగా ఉన్నప్పుడు అనే మాట ఎవరి నోట రాదండి. అంత ఇదేనండి, వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతారు. లోకం కోసం బ్రతికితే మహిమలోకి వెళ్ళరు. మిమ్మల్ని నిత్యము కాల్చే నిత్యాగ్ని దండనకు వెళ్తారు. నిత్యాగ్ని దండన, నిత్య అగ్ని, ఆరని అగ్ని, చావని ఆత్మ. మనం ఆత్మలం కదా, శరీరంలో ఉన్నాం. ఇక్కడ గూడు ఆయనే ఇచ్చాడు. మరి భూమి మీద పనిచేయాలంటే నోరున్న ఈ గూడు, నాలుకున్న ఈ గూడు, చెవులున్న ఈ గూడు, కాళ్ళు చేతులు ఉన్న ఈ గూడు కావాలి మనకి. అందుకే ఇచ్చాడు దేవుని పని చేయటానికి. మీరు దీన్ని మీకోసం ఓన్ పర్పస్ వాడేసుకుంటున్నారు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ ప్రభుత్వం కార్లు ఇస్తుందండి, వాడి ఇష్టం వచ్చినట్టుగా వాడతాడు. డ్యూటీలోనే వాడాలి అది. నీకు ప్రభుత్వం నీకు కారు ఇచ్చిందంటే అది నీ డ్యూటీలో ఆఫీస్కి వెళ్ళి లేదంటే ఎక్కడికైనా క్యాంపులకు వెళ్ళడానికి మాత్రమే ప్రభుత్వం వారు నీకు ఈ వెహికల్ ప్రొవైడ్ చేశారు. కానీ నువ్వు నీ స్వార్థం కోసం వాడేసుకుంటున్నావు. అలాగే ఈ దేహాన్ని దేవుడు నీకు ఇచ్చింది, నీ ఆత్మకి ఇచ్చాడు కదా. నీ ఆత్మ ఇప్పుడు అందులోనే ఉంది, గూట్లో. చేస్తున్నావా దేవుని పని? చెయ్యమని చెప్పే బాధ్యత నాది అయిపోయిందండి. ఈవేళకి మీరున్నంతకాలం, మీరు వచ్చినంతకాలం చెబుతూనే ఉంటానండి, తప్పదిక. నేను మహిమపరచాలి నా తండ్రిని. నీ గురించి చెప్పాను తండ్రి అని నేను నా తండ్రి ఎదురు చెప్పగలగాలి. పౌలు గారు అంటారు, నా మట్టుకైతే బ్రతుకుట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. అదండి కరెక్ట్గా చెప్పాడు పాపం. చచ్చిపోతే లాభం అంటాడేంటి? మనం ఏడుస్తాం చచ్చిపోతే. చావైతే లాభం అంటున్నాడు ఏంటండి? లాభం ఏంటి? మహిమలోకి వెళతావు, అది లాభం. నేను ఎందుకు శరీరంలో ఉంటున్నాను కింద చెప్తున్నాడు చూడండి. శరీరంలో నేను ఎందుకున్నానంటే ఆయనను నేను శరీరములో జీవించుట, శరీరముతో జీవించుట,
మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. శనివారం చెప్పాలి, ఆదివారం ఉదయం చెప్పాలి, ఆదివారం సాయంకాలం చెప్పాలి. మిమ్మును బట్టి నేను ఈ దేహంలో ఈ శరీరంలో ఉండాలి, శరీరంలో నేను ఉండాలి. ఈ నాలుక ఎండిపోతున్నా, ఈ గొంతుకు ఎండిపోతున్నా, దాన్ని తడుపుకుంటూ మాట్లాడవలసిన అవసరత నాకేంటండి? నాకెందుకండి? గొంతు ఎండిపోయేటట్టుగా నేను మాట్లాడాలా? 74 సంవత్సరాల వయస్సులో నాలుక తడబడుతుంది, గొంతు బొంగురు పోతుంది. నా చివరి దినము వరకు ఈ శరీరమును ఆయన కొరకే నలుగుగొట్టుకుంటాను. సెలవండి.